నామమున ఆయన సన్నిధికి కూడి వచ్చిన మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. అందరికీ వందనాలు ఇస్తున్నాను. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన అంశాన్ని దేవుడు తెలియజేశాడు. గురుతు అనేటువంటిది, ఈ గురుతులు అనేటువంటివి చాలా మందికి తెలియదు. నేను లోకంలో ఉన్న వారిని, విగ్రహారాధన చేసుకుంటున్న వారిని, వారికి ఉన్న గుర్తుల గురించి నేను చెప్పడం, కానీ యెరూషలేము ఆలయంలో దేవుని ఆరాధించవలసినటువంటి యెరూషలేము ఆలయంలో ఒక ఆరాధన జరుగుతుంది. యెరూషలేము అంటే దేవుడు కోరుకున్న పట్టణం. యెరూషలేము అంటే దేవుడికి ఇష్టమైనది. ఆ యెరూషలేములో కట్టబడినటువంటి మందిరంలో ఒక ఆరాధన జరుగుతుంది. ఆ ఆరాధనలు ఎవరు చేస్తున్నారంటే యూదులు చేస్తున్నారు. అలాగే యెరూషలేము పట్టణంలో ఒక ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన దేవునికి మొరపెడుతున్నారు. బాగా గమనించండి, ఆలయంలో జరుగుతున్నటువంటి ఆరాధన ఎవరు జరిపిస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అని మనం గమనించినట్లయితే ఎహెస్కేలు గ్రంథం 8:16 మనం చూస్తే ఆ మాట మనకు తెలియచేయబడుతుంది. గత రాత్రి వచ్చిన వాళ్ళు ఒకవేళ చదివినా, ఒకవేళ విన్నా ఆ వర్తమానం, మరలా కొంచెం అర్థం చేసుకోనండి. దేవుడి వాక్యాన్ని వినండి, వాక్యాన్ని చదవండి. 16 మరి ఎహెస్కేల్ గ్రంథం 8:16 దేవుడు ఆ ఎహెస్కేలుకి చూపిస్తున్నటువంటి ఒక సందర్భం. యెహోవా మందిరపు లోపలి ఆవరణంలో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారం దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమునకును మధ్యలో ఇంచుమించు 25 మనుషులు కనబడి వారి వీపులు దేవుని ఆలయం తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పున ఉన్న సూర్యుడికి నమస్కారము చేయించు ఉండేది. ఎక్కడ? దేవుని ఆలయంలో యూదులు చేస్తున్నటువంటి పని. ఇప్పుడు మన వాళ్ళు సూర్య నమస్కారాలు చేస్తారు కానీ వాళ్ళకి వాళ్ళు ఇష్టమది. ప్రొద్దునే తెచ్చి కొంతమంది సూర్యుడితో తిరిగి నమస్కారాలు చేస్తారు. కొంతమంది ఎందుకు చేస్తారంటే డివిటమిన్ ఉంటుంది పొద్దున్నే సూర్యుడి దగ్గర ఆ ఎండలో ఉంటే. కాబట్టి ఓ సూర్యుడా, నా డివిటమిన్ దయచేసి, షుగర్ వ్యాధితో బాధపడుతున్నాను, ఆ వ్యాధి పెరగకుండా చేయని కొందరు చేస్తారు. కొందరేమో దేవుడు సృష్టించినటువంటి సూర్య చంద్ర నక్షత్రములను పూజించే వారు కొందరు ఉంటారు. అందుకని దేవుడు సృష్టించినటువంటి సూర్యునికి నమస్కారం చేసిన వారు కొందరు ఉంటారు. అయితే వాళ్ళకి
ఆ సూర్యుడే దేవుడిగా వారు భావిస్తారు. అయితే యూదులు ఎవరిని దేవుడిగా ఆరాధించవలసి ఉంది అంటే, యూదులు యెహోవాను దేవుడిగా ఆరాధించవలసి ఉన్నది. అయితే వారు యెహోవాను ఆరాధించటము మానివేసి దేవుని ఆలయంలోకి చేరి ఆ ఆలయంలో బలిపీఠం వైపు వీపుడు చూపిస్తూ తూర్పు తట్టు తిరిగి ఉన్నారు. అంటే వారి వీపుడు పడమర వైపు ఉన్నాయి, వారి ముఖము తూర్పు తట్టున సూర్యుడు చూస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి సమయంలో మరి దేవునికి కోపం వచ్చింది, దేవునికి కోపం వచ్చింది. అయితే ఈ విషయాన్ని గ్రహించినటువంటి యూదా ప్రజలు ఎరుషలేములు కాపురమన్న వారు, ఎరుషలేములు పట్టణంలో మరి కాపురం ఉన్నటువంటి వారు, వాళ్ళు ఏం చేస్తారంటే వారు మందిరంలోనికి రాలేదు కానీ వారు ఎరుషలేము పట్టణంలో ఉండి వారు ప్రార్థనలు చేస్తున్నారు. 9:4 ఈ మాటను మనం చూస్తాం. ఎరుషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయకృత్యములను గురించి మూలుగు నిలుచు ప్రలాపించుచున్నవారు అక్కడ ఉన్నారు. ఆ పట్టణంలో మూలుగుతున్నారంట. మూలుగటం అంటే బయటికి నోరు తెరిచి చెప్పలేక మూలుగుతూ ఉండే వారి కన్నులలో నుంచి కన్నీరు రాలుతూ ఉంటారు, కన్నీరు కారుతూ ఉన్నది మూలుగటం అంటే. మీరు పౌర్ణముల గురించి గమనించండి, అవి ఎప్పుడు మూలుగుతూ ఉంటాయి, అవునా కదా, అవునా కదా, మీకు తెలీదా? గుహలు ఎప్పుడు ముందుకు ఉంటాయి. అంటే ఈ గుహలను గురించి పావులాల గురించి మనం తెలుసుకుంటే ఆ పిల్లల అర్థమేమో చూడండి, తెలుసుకుంటే అవి పరిశుద్ధమైన వాటికి సాదృశ్యముగా ఉంటాయి. వాటిలో చేతుకట్టు లేదు. ఈ గుహలు బంధ సందులలో చేరి మూలుగుతూ ఉంటాయట, మూలుగుతూ ఉంటాయి. అంటే దీని అర్థం ఏమిటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. నేను చెప్తున్నాను, కొందరు యూదులు దేవుని ఆలయంలో సూర్యుడికి నమస్కారాలు చేస్తూ వారు పూజ చేస్తున్నారు. కొందరు ఎరుషలేము పట్టణంలో ఈ హేయ కృత్యములు చేయించున్నటువంటి వారిని బట్టి, అంటే హేయ కృత్యములు అంటే జీవము కలిగిన దేవుడిని ఆరాధించకుండా వారు చేసేటువంటి ప్రతిదీ, ఈనాడు దేవుని మందిరములకు రాకుండా ఇళ్ళ దగ్గర నుండి శిఖాలు చేస్తూ ఉంటారే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే హేయ కృత్యములు చేస్తున్నారు. వింటున్నారా? వినండి, వినండి, వినరు కాబట్టి శనివారాలు రాదు చెప్పక చాలా మంది ప్రార్థనకి. వాక్యం ఏంటెందుకు మానతారండి? వాక్యం ఏంటెందుకు మానతారు? వాక్యం వినరు కాబట్టి బుధవారాలు దేవుని సన్నిధికి రాదు స్త్రీలు. అలా కుటుంబీకులు చేస్తే హేయ కృత్యములను గురించి ఏ మాత్రమో ఆలోచన ఉండదు. కుటుంబంలో ఉన్నటువంటి వారు దేవుని సన్నిధికి రాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు వీరికి ప్రార్థన చేయాలనే విచక్షణ జ్ఞానం ఉండదు, ఉండదు. అందుకని రాలన్నమాట, రాదు. వాక్యం చెబుతున్నప్పుడు ఏమేమో ఆలోచిస్తూ ఉంటుంటారు, ఆలోచిస్తారు. రేపు ఇటుకరాళ్ళ బండి వచ్చిందా రేపు అని ఇల్లు కట్టుకునేవాడు ఆలోచిస్తూ ఉంటాడు.
ఇల్లు కట్టుకొని ఇంటి తర్వాత బట్టి వచ్చిందా టయానికి వస్తాడా అని అందరు ఆలోచిస్తాడు. అది వడ్డీ డబ్బులు కట్టి కట్టమని వస్తాడు అని ఎప్పుడు వస్తాడేమో అని వడ్డీ డబ్బులు కట్టి ఎందుకు వస్తుందా. ఇలాగా రకరకాల ఆలోచనలతో దేవుడి మందిని ఉండటం వలన దేవుడు ఇచ్చిన మాటలు అర్థం చేసుకోక మరి దేవునికి దూరమైపోయింది. అది వీపు చూపించే రకాల మాట. ఏ రకాలు నీళ్ళు ఎవరైనా ఉన్నాయా దేవునికి వీపు చూపించే వారు రకాలు? వారు దేవుని చూపిస్తారు, దేవుని మందిరమును బలిపీఠమునకు వీపును చూపిస్తున్నారు. యూదులే, దేవుని కోరుకున్న వారే. ఆ తర్వాత కొందరు మాత్రం పట్టణంలో ఆ జ్ఞేయ కృత్యములు చేయుచున్న వారి విషయమై వారు ప్రలాపము చేస్తారట. వాళ్ళు మూలుగుతూ ఉన్నారు. అయితే దేవుడు చెప్పాడు, ఆ మూలుగుచు ప్రలాపము చేస్తున్న వారికి ఒక గురుకువేయమన్నాడు, ఒక గురుకువేయమన్నాడు. ఎందుకయ్యా ఆ గురుకు అంటే, ఇదిగో వారి మీదకి నేను వినాశనమును పంపిస్తున్నాను. ఎవరి మీదకి? హేయ కృత్యములు చేస్తున్న వారి మీదకి నేను వినాశనము పంపిస్తున్నాను, నాశనం పంపిస్తున్నాను. అయితే ప్రార్థిస్తున్న వారి మీదకి, మూలుగుచున్న వారికి ఆ నాశనము కలగకుండా ఉండాలి అని, వారు నాశనము కాకూడదని వారికి ఒక గురుకు వేయండి. ఎందుకంటే ఆ నాశనం అనేటువంటిది ఈ గురుతున్న వారిని ఏమీ చేయకూడదు. మీరు మాట గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలుకు చెప్పిన మాట ఏమండి? ఏమండి? ద్వారబంధం గుమ్మముల మీద ఏమి రాయమన్నాడు? రక్తము రాయమన్నాడు. శ్రేష్టమైన గోరెపిల్ల రక్తమును అక్కడ రాస్తే ఐగుప్తులో ఉన్నటువంటి ఐగుప్తుల యొక్క ప్రథమ సంతానము నాశనం చేసేందుకు, సంహారము చేసేందుకు సంహారంతో అక్కడికి వచ్చినప్పుడు ఆ గుమ్మము మీద ఉన్నటువంటి ఆ రక్తము గురుకును చూసి ఎవరైతే గుమ్మముల మీద రక్తము గుర్తు వేస్తారో, ఇశ్రాయేలు ప్రజలు ఆ గుర్తును వేస్తారు. ఎవరైతే వేస్తారో ఆ రక్తము గుర్తును చూసి సంహారభూత వారి పిల్లలను సంహరించకుండా ఐగుప్తుల యొక్క పిల్లలను సంహరించినట్టుగా మనం చదువుతాం. ఇంకా కారణం ఫరో యొక్క కుమారుడు కూడా ఆ సమయంలో నాశనం అవుతాడు. అందుకని గురుకు ఎందుకు వెయ్యమన్నాడు దేవుడు అనంటే, నేను నాశన పుత్రుని పంపించినప్పుడు లేక వినాశనను పంపించినప్పుడు సంహారత వచ్చిన నేను పంపించినప్పుడు మీ పిల్లలే కానీ మీరే కానీ ప్రలాపించు వారై ప్రార్థన చేసే వారై దేవునికి విధేయత కలిగిన వారై దేవునికి లోబడిన వారై ఉన్నట్లయితే అదిగో ఆ గురుతును చూసి ప్రలాపించే వారి మీదకి వేసిన గురుతును చూసి ఆ ఇంటిని నాశనము చేయను. అర్థమవుతుందా? ఈనాడు ఎందుకు ఏడుపులు పెడకొప్పలు? దేవుని గురించి కాదు, చాలా మంది జనాల్లో వచ్చిన ఏడుపులు దేవుని కొరకు కాదు. అయ్యో నేను దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయానే, పాస్టర్ గారు పని కట్టుకొని ఇంటికి వచ్చేలా మరీ చెప్పుకోయాడే, మేము ఇంత మూర్ఖంగా దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయానే అని తలుచుకునేటువంటి సమయం వస్తుంది. ఆ సమయం వస్తుంది, అప్పుడు వారు ఏడుస్తూ ఉంటారు, అప్పుడు మూలుగుతారు. అయితే అయ్యో అక్కడ హేయ కృత్యములు జరుగుతున్నవి, దేవుని ఆలయంలో పరిపీఠమైన వీపులు చూపి
చూస్తున్నారు, తూర్పు దగ్గర తిరిగి పూజలు చేస్తున్నారు. అయ్యో మందిరం లేదని ఎరవచ్చా అని కలవరపరచడం. వాళ్ళు వారు పెట్టే మూలుగులు వేరే. అలాగే ఐగుప్తులో మా ప్రథమ సంతానము నాశనము కాకుండా ఆ ద్వారబంధముల మీద గొర్రె పిల్ల రక్తమును గురుకుగా వేసి సంహార కోసం ఆ ఇంటిని దాటిపోతాను, మా పిల్లలను ఏమి చేయకూడదు, మా పిల్లలు కాపాడబడాలి అని అంగలార్చే అంగలార్పు వేరే. చూసారా ఆ ఏడుపు ప్రలాపము ఎలా ఉంటుందో గమనించండి. ఒక అంగలార్పేమో అక్కడ జరుగుతున్న హేకృత్యములను బట్టి అంగలారుస్తున్నారు, మరొక అంగలార్పేమో ఇశ్రాయేలు ప్రజల యొక్క పిల్లలు నాశనము కాకూడదని సంహారముతో వారిని చంపకూడదని వారు ఆ గుర్తు వేసుకుని తమ పిల్లలను ఇంట్లో పెట్టుకొని కవకులించుకొని ఏడ్చుకూర్చు కూర్చున్నారు. నా బిడ్డకి ఏ ప్రమాదము కలగకూడదు, నా ఇంట్లో ఏ ప్రమాదము రాకూడదు, నా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా ఐగుప్తులు వలె నాశనము కాకూడదు అని ఏడుస్తూ ఉండటువంటి ఉందా ఆ ఏడుపు మన ఇళ్ళలో? ఆ ప్రలాపం ఉన్నదా ఇళ్ళల్లో? నా ఇంటికి సంహారభూతం రాకూడదు, నా దేవుడి సంహారభూతను అందులో ఐగుప్తుల మీద పంపించాలి, హే కృత్యములు చేస్తే వారిని నేను పంపించాలి అనేటువంటి ఆలోచన ఈనాడు ఉన్నట్టయితే గ్రహించండి, దేవుని సన్నిధి యొక్క విలువ ఏమిటో, దేవుని మందిరమును గురించినటువంటి వివరాలు ఏమిటో, ఆ మందిరంలో చేయవలసిన ఆరాధన ఎటువంటిదో, ఆ ఆరాధన వలన వచ్చినటువంటి అత్యధికమైన ఆశీర్వాదాలు ఎంత గొప్పవో ఒక్కసారి గమనించాలి. ప్రేమైన వాళ్ళ మీకు బాగా తెలుసు, తోమ మన భారతదేశములకు మెషనరీగా వచ్చినటువంటి ఈ తోమ యేసు ప్రభు వారు చనిపోయి పునరుత్థానమే తిరిగి లేచిన తర్వాత శిష్యులకు కనబడినప్పుడు ఈ తోమ వారితో లేడు, ఎక్కడికో వెళ్ళిన శిష్యుకి. అయితే ప్రభువుకి వచ్చాడు, వారికి సమాధానం కలుగును కాక అన్నాడు, వారి మీద పరిశుద్ధాత్మను పూజాడు. ఆ తర్వాత సమాధానం చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి తోమ వచ్చాడు, వచ్చి ఆ శిష్యులను కలుస్తున్నప్పుడు వాళ్ళు చెప్పారు, ప్రభువు యేసయ్యా పునరుత్థానుడై పునరుత్థానపు శక్తిని కలిగిన వాడై ఇదిగో మా వద్దకు వచ్చాడు, మేము ఆయన చూశాము, మాకు సమాధానం ప్రకటించాడు, మేము నెమ్మదిగా ఉండాలని అధైర్యపడకుండా ఉండాలని మాకు తెలియజేశాడని చెప్తే ఈ తోమ ఏమన్నాడో తెలుసా? చదవండి యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనములో ఉన్నటువంటి మాటను మనం చదువుకుందాం. శిష్యులు మేము ప్రభువును చూచితమని అతడు నేను ఆయన చేతులను మేపుల గురుకును చూచి నా వేలు ఆ మేపుల గురుకులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మను, నమ్మనే అంటే ఒక గుర్తును కోరుకుంటున్నాడు తోమ. మీరు ప్రభు లేచాడు మా వద్దకు వచ్చాడు అని అంటున్నారు కదా, ఆయన వచ్చిన గుర్తు ఆయన నిజముగా పునరుత్థానుడై తిరిగి లేచాడు అనేటువంటి గుర్తు నాకు కావాలి. ప్రేమైన నా దేవుని బిడ్డలారా, నీకు దేవుడి యొక్క గుర్తు ఉన్నట్లయితే నీవు సంహరించబడవు, నాశనము కావు. ఐగుప్తులో దేవుడు చెప్పిన గుర్తును వేసుకుంటే ఇశ్రాయేలు యొక్క పిల్లలు నాశనము కాలేదు.
అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టాలంటే ఒక గుర్తు కావాలని కోరుకుంటున్నాడు తోమా. నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు ఒక సహోదరి వచ్చింది అన్యురాలు. ఆమె దుబాయ్ ప్రాంతానికి వెళ్ళింది, కొంచెం డబ్బులు సంపాదించుకుని బంగారం సంపాదించుకుని వచ్చింది. వాళ్ళది రాజోలు దగ్గర వాళ్ళ ఊరు. అయితే వాళ్ళకి యేసుప్రభు అంటే అసలు ఎట్టదు, కానీ ఆమె దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ ఆంధ్ర క్రైస్తవులు దేవుని ఎంతో భయం భయంతో ఆరాధిస్తూ దేవుని ప్రార్థన చేస్తూ దేవుని వలన వారు పొందినటువంటి మేలును చెప్పినప్పుడు ఆమె విని యేసుప్రభు అంత గొప్ప కార్యాలు చేసేవారా, అంత ఆశ్చర్యకార్యాలు చేసేవారా, నెమ్మదిని సమాధానం ఇచ్చే దేవుడా అని ఆమె తెలుసుకుని అప్పటి వరకు ఆమెకి ప్రభు మీద ఉన్నటువంటి దురభిప్రాయం చెడభిప్రాయము ఆమె తొలగించుకొని మళ్ళా ఆంధ్రాకి వచ్చి తన ప్రాంతము రాజోలు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళింది, చర్చికి వెళ్ళింది. గుడి అంటే వేరే అనుకుంటారు, నేను చర్చికి వెళ్ళింది. అయితే ఆ చర్చిలో ఉన్నటువంటి దైవజనుడు ఇలాంటి దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళని చూసి వాళ్ళ నుంచి ఆశపడుకుంటాడు. ఎందుకంటే వాళ్ళందరూ బంగారం ఉండదని డబ్బులు బాగా సంపాదించుకొని వస్తారని ఆమె ఆశపడుతూ చెప్తాడు డబ్బుల గురించి బంగారం గురించి. ఓ చెప్తా ఉంటుంటే ఈమె మరి యేసుప్రభువారు క్రీస్తు యేసునందు మహిమలో మీరు మీ ప్రతి అవసరం తీర్చబడుతుందని ఫిలిప్పి పత్రికలో వ్రాయబడి ఉందని వాళ్ళు చెప్పారు కదా. మరి ఇప్పుడు దుబాయ్ నుండి వచ్చినటువంటి మా వలన మా ద్వారా అవసరాలు తీర్చబడతాయని అనుకొని ఈ పాస్టర్ 24 గంటలు కానుకలో అని చెప్తున్నాడు అని ఆమె బాధపడుతూ ఒకరోజు వచ్చి నేను రాజమండ్రిలో లేదా తమలేశ్వరంలో మన మందిరంలో నేను ఉండగా వచ్చి ఆమె ఎప్పుడు రాని మనిషి మందిరకు వచ్చి అన్నయ్య నేను మా ఊళ్ళో చర్చికి వెళ్తే ఆ పాస్టర్ ఒకటే కానుకలో అంటాడు. అంటే నేను అన్నాను, అమ్మా నేను చెప్తున్నాను కానుకల గురించి చెప్పినప్పుడు మర్చిపో. అంతేకాదు ఆయనను చూడమాత్రం దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఆయనను చూస్తే యేసు ప్రభు వారిని గురించి నువ్వు నేర్చుకోలేవు, నువ్వు నేర్చుకోలేవు ఆయన గురించి. నువ్వు చూడవలసింది ఏమిటంటే నీ కొరకై ప్రాణము పెట్టి రక్తము కాల్చినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని నువ్వు చూడాలి. ఆయన చూస్తే, ఆయన గాయాలను చూస్తే, నీ కొరకు కాల్చిన రక్తము చేత నువ్వు కడగబడితే అప్పుడు ప్రభు అంటే ఏమిటో, ఆయన గురించిన సంగతులు ఏమిటో, ఆయన యొక్క విలువ ఏమిటో నీకు తెలుస్తుందమ్మా. అంతేగాని ఏదో ఈ పాస్టర్ గారు వాక్యం చెప్తూ కానుకలో చెప్తే అది ఆయన వైపు చూడదు, నా ప్రభు అయిన యేసయ్య గాయాలను వైపు చూడదు. చప్పటువంటి ప్రవర్తన విశ్వాసాలు చెప్తాడు, తల్లి తన చంటి బిడ్డను మరచునా, తానైనా మరచునేమో గాని నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్ర. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కుమని ఉన్నాను. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు తన ప్రియ కుమారుడిని యేసు చేతులలో గాయాలను వెతుకుతున్నాడు. త్వమా, ఈ త్వమా ఎందుకు అడిగాడు గుర్తంటే, ఎందుకు అడిగాడు గుర్తంటే తల్లి తన చంటి బిడ్డను మరచిపోతే మరచిపోతేమో
కాని నా నేను ఆరాధించే నా దేవుడు నా కొరకై సమస్తమును విడిచి ఈ భూమి మీద వచ్చి నేను చేసిన అపరాధములు పాపముల నిమిత్తమై తన ప్రాణాన్ని అప్పగించినటువంటి యేసయ్య చేతుల్లో గుర్తులు ఉండాలి. ఆమేన్. నా కొరకై చేతుల్లో మేకలు గుచ్చబడినవి, రక్తంలో గాయాలు చేయబడినవి. ఆ గాయాలు ఆ గుర్తులే. నేను ఆయుర్ద విశ్వాసము చేతు కొరకు అది నాకు అవసరమైనది. యేసయ్య గారు చెప్పాడు, చూడు నా అవచ్చుకుంటూ నువ్వు చెప్పుకో. నీ తల్లి ఒకవేళ మర్చిపోతే మర్చిపోవచ్చు. ప్రియ సహోదరులారా, సహోదరులారా బాగా గమనించండి, నీ తల్లి నీ తండ్రి నిన్ను మర్చిపోతే మర్చిపోవచ్చు. మా అమ్మ నాన్న నన్ను మర్చిపోయారు, విడిచి వెళ్ళిపోయారు. నాతో నా జీవితకాలం అంటూ అంత కాపురం చేస్తానని, నాతో ఉండాలని దేవుని మందిరంలో 1982 ప్రమాణం చేసినటువంటి నా భార్య నన్ను విడిచి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోయారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ప్రియమైన నా దేవుని బిడ్డరా, నీ తల్లి అయినా కానీ నీ తండ్రి అయినా కానీ ఒకవేళ నిన్ను మర్చిపోతే మర్చిపోవచ్చేమో, నిన్ను విడిచిపెడితే విడిచిపెట్టవచ్చేమో. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. చూడు నా చేతుల్లోనే చదువుకున్నాను నిన్ను. చప్పట్లు కొట్టి దేవుని నమ్ముతారా? ఆయన చేతులలో నువ్వు చిక్కబడ్డావన్న సంగతి ఆయన చెప్తున్నాడు, నమ్ముతారా? ఏమండి, నువ్వు పెన్ను తీసుకొని చేతుల్లో రాస్తుంటే చేతుల్లో రాస్తున్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుందా? అనిపిస్తుందా? అర్థంతో రాస్తుంటే అయితే ఆయన గాయం అంటే చెక్కున్నాడంట. ఆయన నిన్ను చెక్కున్నాడంట. నిన్ను ఈ విషయం నీకు తెలియడం వల్ల, ఈ విషయం నువ్వు గ్రహించడం వల్ల ఆయన చేతులలో నిన్ను చెక్కుంటే ఆయన్ని ఆరాధించుతూ నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావేమో ఒకసారి ఆలోచించు. అందుకని తోమ అంటాడు నేను గుర్తులు చూడాలి, నా కొరకు చేతులలో గాయాలను, నా కొరకు చేయబడిన గాయాలను చూడాలి, ఆ గుర్తులు చూడాలి. ఆనాడు యూదా ప్రజలు ఎరుసలేములో ఆరాధన చేస్తే వారికి గుర్తు వేయబడింది. ఆ గుర్తు వేయబడినప్పుడు వారిని ఆ సంహార దూత ఏమీ చేయలేదు. ఈనాడు నా ప్రభు కూడా గుర్తులు, ఆయనతో నేను జీవించేందుకు కొరకు, ఆయన పనిని నేను చేసేందుకు కొరకు, ఆయన వలె అటసాక్షరకు నేను ఆ గుర్తును చూడాలి అన్నాడు తోమా. మన భారతదేశానికి వచ్చారు, భారతదేశంలోకి వచ్చి హతసాక్షిగా ప్రభు కొరకు తన ప్రాణాన్ని అప్పగించేశాడు. అది నేను ఆ చిన్నమ్మను చెప్పాను. నీవు నీ కొరకు ప్రాణము పెట్టినటువంటి యేసయ్య చేతులలో ఉన్న గాయాలను చూడు బిడ్డ, ఆయన కాలంలో ఉన్న గాయాలను చూడు, ఆయన ప్రక్కలో ఉన్నటువంటి గాయాలను చూడు. తలంతా కూడా ముళ్ళతో కుంచబడి ఉండగా తలంతా రక్త సిద్ధమై రక్తము కోరుతున్నటువంటి ఆ తలను చూడు, ఆ గుర్తును చూడు. నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి అని నేను చెప్తున్నాను. ఆ తర్వాత మరలా ఆమె దుబాయ్ వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ అనయ్యా మీ నెంబర్ ఇవ్వండి అన్నది, ఫోన్ నెంబర్ ఇవ్వండి ఇచ్చాను, అలాగే నీ బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వన్నయ్యా అన్నది. వాస్తవానికి ఆ రోజుల్లో మాకు బ్యాంక్ అకౌంట్లు లేవు,
ఏసనగారు ఈ మాత్రము కూడా ఎవరి పేరు మీద అకౌంట్స్ ఉంచేవారు కాదు. ధనాపేక్ష సమస్త కీలులకు మూలం. కొందరు దానిని ఆశించి ఒకరినొకరు కత్తులతో పోల్చుకున్నారని లేఖనాలలో తిరుమతి పత్రికలో మనం చూస్తాం. అందుకని ఏసన్న గారు ఎవరో ఒక సీనియర్ పాస్టర్కి సెంట్రల్ పాస్టర్కి మాత్రమే ఏమన్నా చేస్తే గ్యాస్ కూడా మా పేరు మీద తీసుకొని వెళ్ళేదండి. గ్యాస్ కూడా ఎందుకంటే గ్యాస్ తీసుకోవాలంటే దానికి ఆధార్ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలి. అవి మాకేమీ లేవు. నేను నల్గొండకు వచ్చేంత వరకు రేషన్ కార్డు తీసుకోదా? నేను నల్గొండకి వచ్చినప్పుడు నా సేవ 16 సంవత్సరాలు నా సేవ జీవితం. నల్గొండకు వచ్చినప్పుడు 16 సంవత్సరాల వరకు నేను రేషన్ కార్డు కానీ గ్యాస్ కానీ ఏది కూడా నేను ఎరగను. ఆ తర్వాత అమ్మకి చెప్తే అన్న తీసుకోలేదు. ఎందుకంటే అన్న ఇక్కడికి వచ్చి ఇజ్రాయెల్ దేశంలో వస్తావా? నేను రావాలంటే నాకు పాస్పోర్ట్ కావాలి. పాస్పోర్ట్ కావాలంటే ఏం కావాలి? ఆధార్ కార్డు కావాలి. ఆధార్ కార్డు కావాలి, అతను రేషన్ కార్డు కూడా కావాలి. ఇవి రావాలి, లేకపోతే రావు. అందుకని అన్న అప్పుడు పర్మిషన్ ఇచ్చారు మాకు. అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు యాక్చువల్గా నేను బిజినెస్ మ్యాన్ కాబట్టి నాకు కరెంట్ అకౌంటే ఉండేది. రాజమండ్రిలో కరెంట్ అకౌంటే లక్షలు నేను చూస్తూ ఉన్నాను. అయితే అన్నయ్య నెంబర్ ఇవ్వన్నాయా అంటే నెంబర్ ఇచ్చాను. దుబాయ్ నుంచి నాకు ఆమె నా అకౌంట్ డబ్బులు పంపించేది. నేను అడగలామని, నేను చెప్పలా నాకు డబ్బులు పంపించమని అక్కడ నుంచి పంపించేది. కృతజ్ఞత కలిగినదై. ఎందుకు కృతజ్ఞత కలిగిందంటే యేసు గాయములను చూడమని చెప్పానో ఆమె చూస్తుంది. అందువలన ఆమె కుటుంబము ఆశీర్వదించబడింది. ఆమె భర్త వారు మనసు పొందాడు, కుమార్తె వారు మనసు పొందింది, కుమారుడు వారు మనసు పొందారు, బాప్తిసం పొందారు. ఈనాడు రాజమండ్రిలో హోసన్న మందిరంలో వారు విశ్వాసులుగా ఎదుగుతున్నారు. కృతజ్ఞత ఏమిటన్నా దేవుని పెట్టారు. నీకు గుర్తు తెలుసా? ఏసే ఆయన గాయాలను చూసి ఆ గాయాల ద్వారా నీ ఆత్మీయ జీవితాన్ని మార్చుకుంటే, ఆ గాయాలను బట్టి నీ బ్రతుకును సరిచేసుకుంటే, ఆయన గాయాలను గుర్తు చేసుకోవచ్చు. ఎప్పుడు దొరుకుతుందా నా దేవుని సన్నిధి? ఎప్పుడు పోవాలి నా దేవుని మందిరం అనుకో? ఎప్పుడు వెళ్ళాలి ఆయన ఆరాధించాలి? ఎప్పుడు ప్రార్థన చేయాలి అనేటువంటి జ్ఞానం నీకు ఉన్నట్లయితే సన్నిధిని విడిచిపో, సన్నిధిని దూరము చేసుకో. మీకు ఒక మరొక విషయాన్ని నేను తెలియచేస్తున్నా. చూడండి, యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడిన మాటని చదువుకుందాం. 15వ అధ్యాయం 19వ వచనం. యెహోవా నాకు స్థిరపరచుచున్నాడు, నీవు నా తట్టు తిరిగి నేడలా, నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పించను. చప్పట్లు కొట్టిన దేవుని వాగ్దానం ఇది. అంటే నువ్వు ఏ తట్టు తిరిగి ఉన్నావు? లోకపోయేది తిరిగి ఉన్నావు? సూర్యుని వైపు తిరిగి ఉన్నావు? చంద్రుని వైపు తిరిగి ఉన్నావు? ఈరోజు వాత్సవానికి చంద్రుని గురించి వివరాలు మీకు చెప్పాలని అనుకున్నాను, కానీ పరిశుద్ధాత్ముడు దాన్ని మరుగుపరిచి ఈ విషయం చెప్పిస్తున్నాడు.
యూదా ప్రజలు దేవుని మందిరంలో ఎటువైపు తిరుగుతున్నారండి? ఎటువైపు తిరుగుతున్నారు? ఎటువైపు తిరిగి దేవుని యేసుని ఆరాధించాలి, ఎటువైపు తిరిగి ఆయన మహిమపరచాలి? అయితే వీళ్ళు తిరిగారంటే అదిగో సూర్యుని వైపు తిరిగారంట. నా ప్రభువైన యేసయ్య ఈరోజు ప్రతి ఒక్కరికి చెప్తున్న మాట ఏంటంటే, నీవు నా తట్టు తిరిగి తిరిగి నేలా నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. హల్లెలూయా. ఇందాక అమ్మాయి ప్రార్థన చేస్తుంది, నాయనా ఈ సన్నిధికి రాకుండా కొంచెం దూరంగా ఉన్నవారు వారిని మరలను రప్పిస్తున్నామని ప్రార్థన చేస్తావు. అప్పుడు నాకు ఈ వాక్య భాగం ఈ విషయంలో గుర్తుకొస్తుంది, వారు దేవుని తను తిరిగితే ఆ తిరిగిన వారిని ఆయన సన్నిధికి రప్పించుకుంటారు. చప్పట్లు కూడా దేవుని మనం తెలుసుకుంటాం, ఆయన రప్పించుకుంటాడు. నీ అంతటి నువ్వు రావడం కాదు, నీవు ఆయన వైపు తిరిగితే, నీ పిల్లలు ఆయన వైపు తిరిగితే, నీ కుటుంబీకులు ఆయన వైపు తిరిగితే, ఆయనే నిన్ను ఆయన సన్నిధికి ఉన్నదా మాట ఉందా? ఉన్నదా? యెహోవా సన్నిధికి అనే మాట ఉన్నదా? ఆయన సన్నిధికి రప్పించును. రప్పించిన తర్వాత అక్కడ అంటున్నారు, ఇది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం. ఆయన రప్పించిన తర్వాత, ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత అంటున్నాడు, ఏమి నీచములో ఏమి ఘనములో నీవు గుర్రుకు పట్టిన ఎడలా, ఏమి నీచములో ఏమి ఘనములో నీవు గుర్రుకు పట్టిన ఎడలా అంటే ఆయన సన్నిధికి వచ్చిన గందరగోళం కాదు. కొంతమంది వస్తారు కానీ దేవుడు పంపించాడు, దేవుడు నన్ను ఆకర్షించాడు, దేవుడు సన్నిధికి వచ్చాడని అంటారు కానీ నిద్రపోతా ఉంటారు, కొంతమంది ఊగుతా ఉంటారు. కానీ ఇక్కడ చెప్తున్నాడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నీకు ఆయన అంటారు, ఏమి నీచములో ఏమి ఘనములో ఘనమైనవో నీవు గుర్తు పట్టి నిలదా, నీవు నా నోటి వలె ఉండవు. నరేష్ లేచి నిలబడి ఇక్కడికి అటువైపు తిరుగుకోవాల వైపు. ఈయన ఇర్మియా అనుకోండి, ఈ ఇర్మియా అనుకోండి, ఈ ఇర్మియా తోటి దేవుడు చెప్తున్నాడు ఎవరంటే, నీవు నా తట్టు తిరిగి నిలదా, నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను నా సన్నిధిని నిలుచున్నట్లు, వింటున్నావా, నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పితును. వచ్చిన నీవు ఏమి నీచములో ఏమి ఘనమైనవో వారిని గుర్తుపడితే, నీవు వచ్చిన నీవు ఏమి చేయగలిగిన పనులో ఏమి చేయకూడనివో, ఎలా నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలో, దేవుని కొరకు ఎలా జీవించాలో, ఏం చేయాలో వాటిని నీవు గుర్తుపడినట్లయితే, గుర్తుపడాలి. ఏం చేయాలి? నా దేవుని మందిరంలో నేను ఏం చేయాలి? నా దేవుని సన్నిధిలో నేను ఏం చేయాలి? నేను ఏ విధంగా జీవించాలి? నా బ్రతుకు ఎలా కొనసాగాలి అని నీవు గుర్తుపడితేనట. అక్కడ అన్నాడు, నీవు గుర్తుపడినట్లా నీవు నా నోటి వలె ఉండు. హల్లెలూయా. మీరు బాగా గమనించండి, దేవుడు అంటాడు నా సేవకుని నోట యాజకుని నోట నేను నా మాటలను ఉంచి ఉన్నాను అంటాడు. ఎవరి మాటలు? మీరు మాట్లాడుతుంది సైమన్ మాటలు కాదు, పాస్టర్ గారి మాటలు కాదు, దేవుడు సైమన్ నోట ఉంచిన మాటలు. నేను ఆయన తట్టు తిరిగి ఉన్నాను, ఆయన సన్నిధిని నిలిచి ఉన్నాను, ఆయన కొరకు నా జీవితాన్ని కొనసాగించాలని, ఆయన కొరకు సిద్ధపడిన బిడ్డలకు పరల
ఆయన దేవుని దగ్గర తిరిగి సూర్యుని దగ్గర కాదు దేవుని దగ్గర తిరిగి ఆయన సన్నిధిలో నిలిచినప్పుడు ఆ యొక్క జ్ఞానం అండర్స్టాండింగ్ మైండ్ అన్నమాట అర్థం చేసుకునేటువంటి మైండ్ ఆలోచించే మైండ్ ఆలోచించే మైండ్ ఏం ఆలోచిస్తాడో ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు దేవునిలో జీవించడం కరెక్టా లోకంలో జీవించడం కరెక్టా దేవుని కొరకు బ్రతుకు బ్రతుకును అప్పగించుకోవడం కరెక్టా లేకపోతే లోకంలో లోకానుసారంగా జీవించడం కరెక్టా అనేటువంటి జ్ఞానం ఆ జ్ఞానం మీకు కావాలంటే చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో రాయబడిన ఒక మాటని మనం చదువుకుందాం 2వ అధ్యాయం మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో తెలియజేస్తున్నమాట పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును పొందించుచున్నాం అది ఈ లోక జ్ఞానము కాదు నువ్వు కాలేజీకి అది ఏ జ్ఞానం చెప్తారు కాలేజీ స్కూల్కి అంత ఏం జ్ఞానం చెప్తారు పరిపూర్ణులైన వారి మధ్య మేము జ్ఞానమును బోధించుతున్నాము అది ఈ లోకపు జ్ఞానము కాదు క్రింద అంటాడు ఈ యుగము ఇప్పటి మనుషుల బోధ కాదు ఆ జ్ఞానము కాదు ఇప్పుడు ఎవరిని చూసినా కూడా అబ్బో ట్యాబులు ల్యాబులు దీపుడు ఈ లోక సమయం చదువులు కొరకే ఆరాటపడుతూ పెంచుతూ ఉన్నారు కష్టపడి లక్ష లక్షల చదువుకోవచ్చు నేను చెప్పట్లేదు చదువుకో ద సేమ్ టైం ఏ సైన కూర్చున్న జ్ఞానము నీకు కావాలి నీవు ఆయన సన్నిధిలో నిలబడితే ఏవి నీచమైనవో ఏవి మేలు కలుగు చేసేవో ఎంత చక్కగా నటుంది ఏవి నీచములైనవో ఏవి ఘనమైనవో ఘనమైనవో అది నీవు గ్రహిస్తావు ఆయన సన్నిధిలో నువ్వు నిలబడకుండా సింహాలు ఉంటే ఆయన అది నువ్వు ఆయన సన్నిధిలో ఉంటే ఏమి నీచమో ఏమి ఘనమైనవో అవి నువ్వు గ్రహిస్తావు ఇప్పుడు మన కొరింథీయుల పత్రికలో మాటని మరలా దాన్ని ఒకసారి స్పెండ్ చేద్దాం మీ మధ్య జ్ఞానమును బోధించుచున్నాము ఈ జ్ఞానము నిరర్థకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు నిరర్థకులైపోవచ్చున్న ఈ లోక జ్ఞానము కాదు నిరర్థకం అంటే పనికి మారినటువంటి జీవితం దేవునికి వ్యతిరేకమైన జీవితం దేవుని అరగని జీవితం చదువుతారు పెద్ద పెద్ద చదువు చదువుతారు కానీ ఏసుప్రభు అంటే తెలియదు ఒక చదివిన క్రైస్తవుల పిల్లలకి వారికి అధికారం ఎక్కడ ఉండదో తెలియదు ప్రకటన గ్రంథం ఎక్కడ ఉండదో తెలియదు తెలీదు అదే భయానికి చెప్పు జియానికి చెప్పు అక్కరాలకి చెప్పు ఈ కరాలకి చెప్పు ఏ కరాలకి చెప్తే అదన్నిటికీ మైత్రభాగానికి చెప్పు అది ఎంత బ్రహ్మాండం చెప్తారు ఇదేమి మైత్రభాగంగా ఏ బయాలజీ ఇది నీదే బయాలజీ కామర్స్ అవి ఎందుకు క్వశ్చన్స్ బ్రహ్మాండం చెప్తారు ఇప్పుడు కీర్తన గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం ఏమన్నారు ఎవరు అడగండి వీళ్ళని అడగండి
ఏమన్నాడు? ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమై ఉన్నట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా ఆయన ఒకవేళ బైబిల్ కొట్టుకున్న అప్పుడప్పుడు గుడికెళ్ళదా? ఆయనకు తెలియదు. అందరూ చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నాను, చేస్తున్నాడే కానీ అలాగే విషయం కూడా ఒక జ్ఞానం, దేవుని జ్ఞానం లేదు. మా ఆయన విషయం వచ్చాడు అక్కడ బాప్తిసం పొందాడు కాబట్టి నేను అన్నాను అని అంతదే కానీ ఆ విషయం మీద వచ్చిన తర్వాత ఆయన తల మీద ముడుపు పెట్టుకొని కొండ దగ్గరైన సంగతి తెలియదు. ఏ జ్ఞానం అది? దేవుని జ్ఞానం లేదు, లోక జ్ఞానము. ఇప్పుడు చదువుకుందాం. దేవుడు మన మహిమ నిమిత్తము దాన్ని నియమించను. అది లోకాధికారంలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన కదా. మహిమ స్వరూపియకు ప్రభువును సిలువ వేయక పోయి ఉందరు అలాగే కానీ దేవుణ్ణి గురించిన జ్ఞానము తెలిసినట్లయితే మహిమ స్వరూపియకు దేవుడిని సిలువ వేసుకుంటారు. నీకే కానీ జీవము కలిగిన దేవుని గురించిన ఆయన సన్నిధిని గురించిన జ్ఞానం నీకు ఉన్నట్లయితే శని ఆదివారాలు దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయము. నెలకు సగతి వచ్చి నేను కూడా భక్తిపరుణ్ణి, నేను బాధ్యత పొందాను చూపించుకుంటాము అంతే. నియామకు ఆరాధనల గురించి దేవుడు చెప్పినటువంటి ఆ నియామకు ఆరాధనల గురించి నీకు తెలియదు. నీకు తెలిసింది ఏంటంటే కామర్స్, నీకు తెలిసిందంటే మైక్రోబయాలజీ. నా ప్రభువుని గురించి తెలియదు. తెలిసి ఉన్నట్లయితే వారు యేసు ప్రభువుని సిలువ వేయకపోయి ఉండరు. నీకే కానీ తెలిసి ఉన్నట్లయితే నీవు ఈ విధంగా ప్రవర్తించుకుండవు. తెలియదు. తెలిస్తే నెలకోసారి ఇంటికి వస్తారండి మందిరానికి. తెలిస్తే కిస్మిస్ పండగకి సంవత్సరానికి ఒకసారి ఎందుకు వస్తారండి? తెలియదు కాబట్టి పౌలు గారు చెప్తున్నారు వారు ప్రభువును సిలువ వేసి ఉండేవారు కాదు. అయితే ఈరోజు నా దేవుడు చెప్తున్నాడు, నీవు ఎవరి సన్నిధిలో నిలవబడ్డావో ఆ నిలబడిన నువ్వు నీచమైన ఏమిటో ఘనమైన ఏమిటో గుర్తుపడ్డావు. అంతేనమ్మా, ఏంటి నీ విజయజనమ్మా, నీ పేరు ఏమి చెప్తాను? ఏదో బుద్ధుడు స్వతం జరుగుతుందా? నా నిలబడాలి, నా నిలబడాలి. నేనేం చెప్తా? దేవుని సన్నిధిలో ఉంటే ఏమి నీచమైనవో ఏమి ఘనమైనవో నీకు తెలుస్తాయి అని అంటున్నా. అప్పుడట చూడండి, నీవు నా నోటి వలే ఉండవు. హల్లెలూయా. నీవు ఎలా ఉంటావు? నా నోరులాగా ఉంటావు. దేవుని నోరులాగా ఉంటుంది నీ నోరు. నీ నోరు ఏ నోరుగా ఉంటుందంటే దేవుని నోరుగా ఉంటుంది. నువ్వు మాట్లాడుతుంటే దేవుని గురించిన సంగతులే బయటకు వస్తాయి. నువ్వు మాట్లాడుతుంటే దేవుని గురించిన విషయాలే బయటకు వస్తాయి. నీ నోట ప్రార్థన ఉంటుంది, నీ నోట స్తుతి గీతాలు ఉంటాయి, నీ నోట దేవుని మహిమపరుస్తూ ఉంటావు. ఆయన అంటున్నారు, నా నోరు వలె నీ నోరుని చేస్తా, నా నోరు వలె నీ నోరుని చేస్తా, నీ నోరుని చేస్తా, నీ నోరుని చేస్తాను. ఎంతమంది ఆశపడుతున్నారు నా నోరు
పనికిమాలిన మాటలు మాట్లాడే నోరుతో దేవుని మాటలు పనికి నోరుతాం. నా నోటిని నీ నోటి వరకు చేస్తాను. నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు నా మాటలు ఒక తెలియచేస్తావు, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు నా మాటలు తెలియచేస్తావు, నువ్వు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు నన్ను గురించిన సాక్ష్యం చెప్తావు. ఎందుకంటే నా నోరు లాగా నేను నీ నోటిని నా నోరు వల్ల చేశాను కాబట్టి. అర్థమైందా? చెల్లెలు అర్థమవుతుందా? అర్థమవుతుందా? కొంతమంది ఇంట్లో కూర్చుంటారు, వంట చేస్తూ ఉంటారు, చేస్తా ఉంటారు, చేస్తా చేస్తా వంకాయలు వస్తూ ఉంటారు. సినిమల్లే ఏమిట వంకాయలు వస్తూనే ఉంటారు, సినిమల్లే అంటుంటారు, బట్టలు చూస్తూనే ఉంటారు. ఓ హోమ్ హోమ్ కొంతమంది కొంతమంది బట్టలు చూస్తూ ఉంటారు. ఓ హోమ్ హోమ్ భై పనులకి అనురాధ అని వాళ్ళు ఆ పాటలు గారితో బట్టలు ఉతుకుతూ ఉంటుంటే ఆ బట్టలలో ఉన్న ఉరికంత అగ్రశ్రాలను పారిపోతూ ఉంది. ఎందుకు నీ నోట్లో ఏముంది? ఏముంది నీ నోట్లో? ఏముంది? కృపా ఈ మాటలు ఈ పాటలు నీ నోటిలో ఉన్నాయంటే అర్థం ఏంటంటే నా దేవుడు అవి పెట్టాడు. అంతేగాని నీ నోటిలో నాకు గుర్తు రావట్లేదు. అండి నేను చెప్పాలంటే అదే సిరిమల్లే అని ఉన్నాయనుకో, అవి ఎవరి మాటలు? అక్కాయి గతంలో అక్కాయి నీ నోట్లో అవి ఉన్నాయనుకోండి, ఎవరి మాటలు? అది చెప్తున్నాడు వాళ్ళని విడిచిపెట్టేది తండ్రి. ఎందుకంటే ప్రభుబంధ ఆరాధన కాదు కదా. ఇప్పుడు నీవు నా నోటి వల్ల ముందుకు వారు నీ తట్టునకు తిరగవలెను. ఎవరాలు? ఎవరాలు? ఎవరైతే హేయ కృత్యములు చేస్తున్నారో, ఎవరైతే దేవునికి దూరముగా ఉన్నారో వారు. ఇప్పుడు నేను ఉన్నాననుకోండి, ఇప్పుడు ఆయన నోట నా దేవుని మాటలు వినబడుతున్నాయనుకోండి, నేను ఆయన తట్టు తిరగాలి. ఆయన మాటలు వస్తుంటే నేను ఆయన తట్టు తిరిగితే చదవండి ఆ తర్వాత మాట. ఆరు నీ తట్టు తిరుగుదురు చదవండి మా ఇంద్రియాగ్రహం కదా. రెండు మూసేశారా? మూసారా? అదే రా జాయం, అదే రా జాయం. 19వ వచనంలో వాళ్ళు నీ నీ నోటన్న మాటలు గురితే వారు నీ తట్టు తిరుగుతారు. ఎవరు వాళ్ళు? దేవునికి వ్యతిరేకమైన వారు, దేవునికి దూరస్థులైన వారు. ఇంట్లో ఎంతమంది వారు ఉంటుంది? ఒక్కరువే. ఎంతమంది ఉన్నారు? సిక్స్ మెంబర్స్, టోటల్ సిక్స్ అవుట్ ఆఫ్ వన్, అంతేనా? ఆయన ఒక్కరు వారు మనుషులు. ఈరోజు చెప్తాను నరేష్, నీవు నా ఏసీఎస్ నిలిచి ఆయన తను తిరిగిన వ్యక్తి పెట్టే నీ నోట నా దేవుడు తన మాటలు గుర్తుతాడు. అప్పుడు మిగతా ఆరుగురు నీ నోట ఉన్న మాటలకు వారి లోబడి నీ తట్టు తిరుగుతాడు. చప్పట్లు కూడా దేవుని మరి ప్రశ్నగా దేవుణ్ణి ఎరగని వారు దేవుని మాటలు నోట ఉండగా ఎవరి నోట అయితే దేవుని మాటలు ఉంటాయో వారి నట్టు తిరుగుతాడట. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరొక వ్యక్తి వచ్చి ఎదురు నిల్చుంటారా? ఎవరైనా ఎవరు వస్తారు?
ఎవరు ముందు ముందు ఎవరు పోకండి ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో ఇప్పుడు నువ్వు ఎవరిపోయా అంటే దేవుని మాటలు దేవుని సన్నిధి రావు దేవుడికి నేను అట్లా అంటాడు అయితే ఆయన కూడా దేవుని సన్నిధి నిలిచాడు ఏమి నిలిచేవాళ్ళవో ఏమి గణమైనవో ఆయన గుర్తుపెట్టాడు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన మాటలు ఆయన మాట ఉంచాడు ఉంచాడు ఇప్పుడు ఆయన నీతో మాట్లాడుతుండగా ఈయనతో ఏంటంటే ఇది ఒక జనసమూహం ఆయన మాట్లాడుతూ ఉండగా ఒక పాట పాడలేదు పాట చెప్తూ దుష్టుల ఆలోచనతో పురగడ పాపం ఆయన నోట దేవుని మాటలు ఉన్నప్పుడు ఇప్పుడు ఈయన ఎటువంటి తిరుగుతున్నాడండి ఈయన ఎటువంటి తిరుగుతున్నాడు నాలుగు తిరుగుతున్నాడా వెంటనే ఆయన వెళ్ళి తిరుగుతాడు తిరుగు దేవుని మాటలు ఆయన నోట ఉండగా అవి విన్నటువంటి ఈయన ఆయన వైపు తిరిగాడు దేవుడికి స్తోత్రం ముసలమ్మ ముచ్చట్ల వైపు కాదు పనికి మానటువంటి మాటలు మాట్లాడేటువంటి వదరబొత్తు మాటల వైపు కాదు ఈ జనసమూహం దేవుని మాటలు కలిగినటువంటి వ్యక్తి మాట్లాడుతుండగా అతని వైపు తిరిగాడు ఇప్పుడు చూడండి అప్పుడు నిన్ను ఈ ప్రజలు అమ్మా పడగొట్ట చాలని ఇంతటి ప్రాకారముగా నేను నియమించుదును నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైకుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపలేకపోదురు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు రెండు నవాలే నోట దేవుని మాటలు నీ నోట ఉన్నాయి ఎప్పుడు నువ్వు ఆయన తట్టు తిరిగి ఆయన సన్నిధిలో నిలిచినప్పుడు ఇప్పుడు నీవు దేవుని మాటలు మాట్లాడుతున్నటువంటి సమయంలో నీకు దేవుడు చెప్తున్నాడు అప్పుడు నిన్ను ఈ ప్రజలు పడగొట్టాలని పడగొట్టాలని ప్రాకారముగానే నియమించదను నిన్నెవరు కదలించలేదు నిన్నెవరు పడగొట్టలేదు కూర్చోండి నువ్వు కూర్చో నిన్నెవరు కదలించలేదు ఇంట్లో ఆరుగురు ఏకమై దేవుని సన్నిధికి రానియకుండా ఆటంక పరిచినా నిన్నెవరు కదలించలేరు ఎవరు పలకట్టలేరు కారణం దేవుడు తన మాటలు నీ నోట ఉంచి నిన్నొక ఇంతటి ప్రాకారములు చేశారు ప్రాకారం చుట్టూ ఇవి సిమెంట్ కావడం ఈ ప్రాకారాలు దేవుడు అన్నాడు ఇంతటి ప్రాకారంగా చేస్తాను ఇంతటి గోడలు ఇంతటి ప్రాకారంగాను నేను నియమించదను నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉండును చప్పట్లు ఉండదని మనం నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉండును గనుక నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపలేకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు ఎంత గొప్ప ఆశీర్వాదం ఎంత చక్కగా నా దేవుడు చెప్పండి ఒకసారి ఆ తర్వాత ఏమంటున్నాడంటే దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను దేవునికి స్తోత్ర హల్లెలూయా నిన్ను విడిపిస్తాను నిన్ను రక్షిస్తాను ఈ దినమున దేవుడు నీకు చేసిన వాగ్దానం ఎవరికి స్తోత్ర నువ్వు పీజీలు చేసిన ఉద్యోగము రాలేదు ఎన్నో ట్రైనింగులు ఎన్నెన్నో కోచింగ్లు తీసుకుంటున్నావు ఇంతవరకు ఇంకా రాలేదు ఇంకా
ఈరోజు మా దేవుడు చెప్తున్నాడు, నీవు విశ్వాసం ఉంచినట్లయితే యెహోవా సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు ఆ దీవెన దేవుడితో ఈ రోజున నువ్వు పొందుకుందువు కాక, ఆయన నీకు తోడై ఉండను కాక, ఆయన నీ పక్షం నిలుచును కాక, దుష్టుడిని నేను చేయకుందను కాక, బలవంతుడిని నేను చేయకుందను కాక, నీ ఇంటి వారు ఆదుకులు నీ పైకి వచ్చిన వారిని నేనే చేయకుందను కాక. కారణం నా దేవుని నీకు తోడుగా ఉన్నాడు, కారణం నా దేవుని మాటలు నీ నోట ఉన్నాయి, ఇదే నీకు వాగ్దానం. దేవుని స్తోత్రం. కూర్చున్నాయి మరొక మాట మీకు నేను తెలియజేస్తాను. ఇందాక ఒక మాట చదివాం, ఏ మాట చదివాం, గనులు అనే మాట చదివాం, చదివామా చదివాం లేదా, ఏమి నించములో ఏమి ఘనములో అని చదివాం. ఇప్పుడు సుమ గొప్పతలోని గనులని పిలువబడేవారు ఆ సొదమ గొమరానికి నాశనం రాకముందు ఎలాగ ఉండేవారో దేవుని వాక్యంలో తేటగా దేవుని స్థాపిస్తున్నారు. సొదమ గొమర అగ్ని గంధకముల చేత కాల్చబడక ముందు నాశనము కాక ముందు వారు ఎలాగ ఉండేవారో చెప్తున్నారు. విలాప వాక్యములు 4వ అధ్యాయం, విలాప వాక్యములు 4వ అధ్యాయం 8వ వచనము, ఆ గనులని పిలవబడే వారు ఇప్పుడు గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ పై మాట చదువుకుందాం బాగా అర్థమయ్యేలాగా. 6వ వచనం నుంచి, నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము. నా జనుల కుమారి, ఇక్కడ 3 చోట్ల మనకు కనబడుతుంది, నా జనులని. అయితే ఇక్కడ మనం 6వ వచనంలో చూస్తే, నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము. ఎవరినో దాని మీద చేయి వేయకుండానే నిమిషంలో ఆ పట్టణము పాడు చేయబడను. అది చేసిన పాపమునకు ఆ పట్టణము పాడు చేయబడిందంట. ఆ తర్వాత ఇది చూడండి, దాని గదులు అంటే సొదొమలో ఉన్న గదులు నాశనము రాకము ఉన్నటువంటి వాళ్ళు, నాశనము చేయబడకముందు వారు ఎలా ఉన్నారు, దాని గదులు హిమము కంటే శుద్ధమైన వారు, దాని గదులు హిమము కంటే శుద్ధమైన వారు. తర్వాత వారు పాల కంటే తెల్లని వారు. ఆ తర్వాత వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది. ఎన్ని విధాలుగా పోల్చారండి, నా జనులు ఎలాగ ఉండేవారు సుధమ నాశనము కాక ముందు, నరకాంతి వారి మీదకి రాకముందు ఎలాగ ఉండేవారంటే, వారు హిమము కంటే వారు గనులాళ్ళు హిమము కంటే శుద్ధమైన వాళ్ళు. అండర్లైన్ చేసుకొని కావాలంటే, హిమము కంటే శుద్ధమైన వాళ్ళు, వారు పాల కంటే తెల్లని వాళ్ళు, వారు శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది. అటు
ఆచారాలు కలిగిన వారి యొక్క పరిస్థితి ఎలా కలిగిందో తెలుసా? అట్టి వారి ఆకారము బొగ్గు కంటి నలుపాలి. అందుకని యశ్వగ్రంథమైన చెప్తాడు నీ తలలో బోడి చేస్తానన్నాడు. పౌరులకు బదులుగా శంతులకు బదులుగా నువ్వు కావాలని చదువుకునే యశ్వగ్రంథం రెండవ అధ్యాయం. నువ్వు ఎలాగ ఉండే వ్యక్తిని ఎలాగ మారిపోయావు, అలా మారడానికి కారణం ఏమిటి? అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను, వారి వీధులలో చూచువారు వారిని గురుకు పట్ట చాలదు. గుర్తుపట్ట చాలదు, గుర్తుపట్టడా కూడా చెప్పేస్తాడు. ఎవరు గుర్తుపట్టలేదు? మీరు పలానా వాళ్ళు కదా, అప్పుడు ఏమైంది ఆ అందం, ఏమైంది ఆ సౌందర్యం? అబ్బో హిమము కంటే తెల్లగా ఉండేదాన్ని కదా, ఎంతో పరిశుభ్రంగా ఉండేవాళ్ళం కదా. అటువంటి వ్యక్తిని నల్లగా బొగ్గులాగా మారిపోయావు, కారణం ఏమిటి? గుర్తుపట్టలేని స్థితిలో యేసు ప్రభు వారిని ఆయన కాలాలను చూసి గుర్తుపడతాను అంటున్నాడు. ఆయన కాలాలు తెస్తే గుర్తుపట్టేస్తా, ఆయన చూస్తే గుర్తుపట్టేస్తా, ఆయన నా నిమిత్తము సురూపమైన సొగసైనను లేని వాడిగా మారి ఛాయంలో లేత మొక్కవలను ఎడారిలో ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎందుక పెరిగను, అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి అపేక్షించినట్టుగా అతని ఎందుకు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడ్డాడు నన్ను బట్టి, మనుషుల వలన విసర్జించబడ్డాడు, వ్యసనాక్రాంతుడు కాదు, వ్యాధిని అనుభవించేవాడు కాదు, మనుషులు చూడగలని వాడు కాదు, ఉండడు గనుక మనము ఆయనను ఎన్నిక చేయకపోతే ఆయనను కోమంటున్నాడు. ఆయనను రోమం ప్రభుత్వం వారు ఎన్నిక చేయలేదు, ఆయన తృణీకరించారు, ఆయన అవమానపరిచారు, కొరడాలతో కొట్టారు, చేతుల్లో మేకులు బిగించారు, కాళ్ళలో మేకులు, శిరస్సు మీద ముళ్ళ కిరీటము, సురూపమైన సొగసైనను లేని వాడిగా ఉన్నాడు. అటువంటి వాడైనటువంటి నా ప్రభువైన యేసయ్యను నేను గుర్తుపడతాను. నేను ఆయన గుర్తుపడతాను. చూడవల్లని వాడుగా ఉన్నాడా? అయితే నేను గుర్తుపడతా. అది కాదు, నేను గుర్తుపడతాను. ఆయన స్వరూపమలేదా? నేను గుర్తుపడతా. ఆయనకు సమస్య లేదా? నేను గుర్తుపడతాను ఆయనే. మరి ఈరోజు గుర్తుపడిన భాగం అక్కడ పోలేదు. గుర్తుపట్టగలరా? తోమా అడుగుతున్నాడు, నా ప్రభు నేను గుర్తుపడతాను, నా వరకు ఆయన చేసుకున్న గాయాలను గుర్తుపడతాను, నా వరకు ఆయన ధరించిన ముళ్ళ కిరీటమును గుర్తుపడతాను. నా దోషము నిమిత్తమే కదా, నా పాపము నిమిత్తమే కదా అని తోమా చెప్పినట్టు కదా. ఈరోజు మనం చెప్పగలిగేవాళ్ళ, గుర్తుపట్టేవాళ్ళ
మనం ఉంటే అదిగో సంహార దూతం మనల్ని ఏమించి లేఖకుని యొక్క చిరాగుడ్డు కలిగిన లేఖకుని యొక్క గుర్తులు వేయబడినప్పుడు హతము చేసే వారి యొక్క కత్తులు ఎవరిని ఏమి చేయలేవు ఏమి చేయలేవు. కాబట్టి ఈ దినం దేవుడు చెప్తాను, నా దేవుడితో మాట్లాడి చెప్తాను, నువ్వు గుర్తుపడతావా? నీ పిల్లలను కాపాడుకునేందుకు ఒక గుర్తు ఉంది, నీ ప్రథమ సంతానం కాపాడబడేందుకు ఐగుప్తుల నుంచి వారిని బయటికి రప్పించిన దేవుడు గుర్తు చెప్పాడు. గుర్తులు ఉన్నాయి. తన ప్రభుత్వం తీర్మానులేదు ఏ సేకు గుర్తులు ఉన్నాయి. అందుకని పేరు చెప్పాడు, యేసు పొందిన గాయముల ద్వారా మీకు ఏంటంటే చెప్పేది, యేసు పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత గుర్తుపట్టాలి, గుర్తుపట్టాలి. నువ్వు దేవుని మందిరంలో ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఏది ఘనమైనవో ఏది నీచమైనవో నువ్వు గుర్తుపట్టాలి. అప్పుడు నా దేవుడు నీ నోట ఆయన మాటలు ప్రేమాన్నపకమైన మాట్లాడు. ఏమి నీచములో ఏమి కన్నులు గుర్తుపట్టేది ఎక్కడో గుర్తుపట్టినప్పుడు మీ ఆశీర్వాదం ఎంతో గొప్పగా తేటగా మాకు తెలియజేస్తారు. మా పితరులు చేసిన దోషములు ఏమిటో ఆ దోషం యొక్క ఫలితాలు ఏమిటో గనులను పిలువబడే సొదొమ ప్రజలు అగ్ని వారి మీద కుమ్మరించబడక మునుపు ఏ విధంగా ఉండేవారు తేటగా సూచిక ఈ దినమున ఒక గొప్ప ఆశీర్వాదం ఎలాగ పొందుకో. ఒక ఇంట్లో ఏడుగురు ఉంటే ఒక్క వ్యక్తి రక్షించబడి నీ మాటలు కలిగిన వ్యక్తిగా ఉంటే ఆ ఆరుగురిని మార్చుకున్న దేవుడు అని ఆ వ్యక్తిని ఇంతటి ప్రకారముగా చేసి యుద్ధములు రాకుండా శత్రువులు పారిపోయినట్లు చేసిన దేవుడు అని ఘనమైన వాటిని గుర్తించగలిగినట్టు ఉంటే ఎంత ఆశీర్వాదమో తెలియకుండా తెలియజేసిన మాటలు మీకు మాట ఈ దినం దీవెనగా చెప్పాను. ప్రతి ఒక్కరు నింపండి. అలాగే సాయంకాలం జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేసే ప్రతి ఒక్కరికి మీరే సహాయం ప్రార్థించిన వారి యొక్క నొసటమైన లలాటముల గురుకులు వేసి హతము చేయబడకుండా కాపాడుకున్న దేవుడిని మాకు తెలియజేస్తే మమ్మల్ని ధైర్యపరిచిన మాట మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ మీ నామమును మయంకరమున ప్రతి ఒక్కరూ మీ సన్నిధుల ఎదుగులకు సహాయం ఇచ్చి నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వినయంతో వేడుకలు చూద్దాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మను మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండడం దాకా. ఆమేన్.